అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం బీకొత్తూరు గ్రామంలో, అదేవిధంగా లక్ష్మీనరసాపురం, కోలంక, మిగిలిన గ్రామాల్లో డ్వాక్రా గ్రూపుల్లో 16 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ వచ్చింది. మీన్వేల్ ఇక్కడ ఏంటంటే 2019 నుంచి 2021 మధ్యన ఉన్న అధికారులు, ఈ వివోఏలు, సీసీలు, ఏపీఎంలు, తర్వాత పై అధికారులు అందరి ఇన్వాల్వ్మెంట్తో ప్లస్ బ్యాంకర్స్ ఈ 16 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. వీరు ఎక్కడా సంతకాలు ఏమీ పెట్టలేదు. అంచేత ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మొన్నటి వరకు బ్యాంక్ నోటీసులు వచ్చినాయి, ఇప్పుడు కోర్టు నోటీసులు వచ్చినాయి. మహిళలందరూ కూడా రోజుకి ఏదో పనికి వెళ్ళకపోతే పొట్టగడని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ భయభ్రాంతులే. ఈవేళ ఆఫీస్కి వస్తే నేను గౌరవ కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఈ విషయాలన్నీ తెలియజేశాం. ఆయన కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి వీ కనెక్టెడ్ పెర్సన్స్ అందరిని కూడా అరెస్ట్ చేసి, అది కూడా ఒక అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయిస్తానని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశారు. నేను ఏమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల్లో నేను మినిమం అనుకుంటే 2000 నుంచి 3000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక ఈ గ్రామంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు సుమారు దగ్గర దగ్గర 1.5 కోట్ల రూపాయలు ఈ 16 కోట్లలో నాయకుల జేబుల్లోకి వెళ్ళింది. ఇది ఒక చిన్న స్కామ్ కాదు, ఇది అందరి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం కానీ, మరి ఒక సిన్సియర్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించడం కానీ, ప్రతి గ్రామాల్లో ఉన్న డ్వాక్రా సంఘాల్లో అసలు బ్యాంకులో లోన్ ఎంత ఉంది, ఎన్నెన్ని లోన్లు వచ్చినాయి, ఆ కనెక్టెడ్ ఏపీఎం తోటి రికార్డు తెప్పించుకొని అఫీషియల్గా చేస్తే ఆ ఏపీఎంలకే దొరికేస్తుంది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ చేతికి దొరుకుతాయి, ప్రభుత్వానికి తెలుస్తుంది. అంటే ఒక చిన్న గ్రామంలో 17 కోట్ల రూపాయలు ఒక మండలంలో జరిగిందంటే ఏ విధంగా జరిగిందనుకున్నారు? కోనసీమ జిల్లా వాళ్ళు ఇందులో గ్రూప్ ఉన్నారు, అల్లూరి సీతారామంలో జిల్లా వాళ్ళు ఇందులో గ్రూపులు ఉన్నారు. లిస్ట్ వచ్చినట్టు రాశారు మాట, అప్పయమ్మ సుబ్బయ్యమ్మ అని పేర్లు రాసేసుకుని దాన్ని పెట్టేసుకుని బ్యాంకులోంచి, బ్యాంక్ మేనేజర్ ఎప్పుడైతే ట్యూన్ అయిపోయాడో, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి సహకరించారో, ఇటు డ్వాక్రా సంఘాలు డిఆర్డిఏ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడి నుంచి అందరూ కుమ్మక్కై ఎవరిని ఇబ్బంది పెట్టారు? పేద మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కోర్టు నుంచి నోటీస్ వచ్చింది, లాయర్ పెట్టుకోవాలి, లాయర్ ఇవ్వాలి, 10-20 వేలు లేని లాయర్ ఉండడం, ఏం చేయాలి? వీళ్ళు సంతకాలు పెట్టలేదు. అంచేత నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రేపు కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తున్నాను, ఆయనకు కూడా కంప్లైంట్ ఇస్తాను. వీరందరికీ మొత్తం రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల్లో ఏ సంఘాల్లో సభ్యులకి ఎంతెంత లోన్లు ఉన్నాయి, ఇలాగే ఇక్కడ పిఠాపురంలో జరిగినట్టు మిగిలిన చోట్ల కూడా ఇలాగే కోట్లాది రూపాయలు తీసేసుకున్నారని నా యొక్క అభిప్రాయం. అవును కూడా ఇంచంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని చూస్తే ఈ రాష్ట్రంలో 3000 కోట్ల పైచీలకు ఈ స్కామ్ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇది కనపడిన స్కామ్. అందరూ ఏమనుకుంటారు, డ్వాక్రా సంఘాలే కదా అనుకుంటారు. ఈవిడికి 3 సార్లు లోన్ లాగేశారు వీళ్ళ దగ్గర, 5 లక్షలు 1, 7 లక్షలు 1, 8 లక్షలు 1. అంటే ఒక ఆవిడ మీద ఎంత వచ్చింది? 20 లక్షలు. నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఒక బ్యాంకులో కాదు, ఈ బ్యాంకులో మన ఐఓబీలో ఎంత, ఆంధ్రా బ్యాంకులో ఎంత, ఇంకో బ్యాంకులో ఎంత, ఒకే వ్యక్తికి లోన్లు అన్నీ అలాగ ఇచ్చేస్తారండి. అక్కడ చూడవలసిన అధికారులు ఎవరు? అసలు ఈ తప్పు ఇలా స్కామ్ జరుగుతుందంటే అధికారి ఆన్లైన్ నుంచి వెళ్తుంది కదా, పలానా సుబ్బయ్యకి లోన్ వచ్చిందంటే 2వ సారి లోన్ ఎందుకు వచ్చిందని చెప్పి ఆలోచన చేయాలి కదా. 17 కోట్ల రూపాయలు, 16 కోట్ల రూపాయలు స్కాము ఒక నియోజకవర్గంలో జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3000 కోట్ల పైచీలకు స్కామ్ ఉంటుందని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇది తక్షణం ప్రభుత్వం దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎంక్వైరీ చేయాలి. దాంతోపాటుగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో అన్ని డ్వాక్రా సంఘాల్లో అసలు ఎవరికెవరికి ఎంతెంత లోన్ ఉందో బ్యాంకులోని తీసి, ఇటువంటి అవినీతి జరిగిన గ్రామాలు ఏమైనా ఉంటాయో దాని మీద కూడా చర్యలు చేసి డబ్బు రికవరీ చేయాలి. వారి ఆస్తులు ఉంటే ఆస్తులు తీసుకుని ఈ డబ్బు ఎక్కడికి పోదు. ఆ డిఆర్డిఏ సంబంధించిన ఏపీఎంలు, సీసీలు, పై అధికారులు, మొత్తం అధికారుల మధ్యనే ఈ 17 కోట్లు ఉంటుంది, ఎక్కడికి పోదు పంచుకుని. కొంత జగన్ వైసీపీ పార్టీ నాయకుల దగ్గర ఉంటుంది. పోలీసులు ఎప్పుడైతే తాడుతెస్తారో నిజాలన్నీ వస్తాయి. వచ్చినప్పుడు డబ్బు రికవరీ చేసి
బ్యాంకర్స్ కి సంబంధం లేకుండా బ్యాంకర్స్ నుంచి వీళ్ళకి సంబంధం లేకుండా క్లియర్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని నేను తెలియజేస్తూ బ్యాంకర్స్ లో మేనేజర్లు కూడా తప్పులు చేశారు కాబట్టి ఆల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఎంక్వైరీ టోటల్ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గులు తేలాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ డోక్రా సంఘాల్లో జరిగిన ఆర్థిక నేరాలు మరి అమాయకులైన డోక్రా సంఘ మహిళలకు తెలియకుండా తీసుకున్న లోన్ల మీద ప్రతి బ్యాంక్ నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నా ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం చెప్పడం జరిగింది ఆయన కూడా కలెక్టర్ గారికి కూడా రాయడం కూడా జరిగింది ఇది ఆల్రెడీ నేను దగ్గరదే ఒక నెల నుంచి వర్క్ చేస్తున్నాం రేపు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను నేను రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు కోసం రేపు చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతానని చెప్పి తెలియజేస్తున్నా మా నియోజకవర్గం మహిళలు వచ్చారు కాబట్టి కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి తెలియజేయడం జరిగింది డబ్బు కట్టమని వచ్చాయి ఏమైనా అలా కదా డబ్బు వివోఏ సిసి ఏపీఎం డిఆర్డీఏ అధికారులు బ్యాంకులు కలిపి కొట్టించారు వీళ్ళు వీళ్ళు తెలీదు వీళ్ళు సంతకాలు పెట్టలేదు వీళ్ళు సంతకాలు పెట్టలేదు ఎక్కడ దొంగ సంతకాలతో డబ్బు కొట్టేశారు మరి డబ్బు రికవరీ రావాలి కదా టెక్నికల్గా ఎలా ఉంది బ్యాంకులు అప్పు తీసుకున్నట్టు ఉంది బ్యాంకోడు తిన్నవాడు బ్యాంకోడు కూడా ఏం చేస్తున్నాడు కోర్టుకు వెళ్ళాడు టెక్నికల్గా సిస్టమ్ కరెక్ట్గా ఉంది వీళ్ళు అప్పు తీసుకున్నట్టు కానీ వీళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టలేదు అని చేత ఇప్పుడు సిగ్నేచర్ వెరిఫికేషన్ ఎఫ్ఎస్ఎల్కి పంపితే ఆ జబ్బు అంతా తేలిపోద్ది పోజరీ సైన్స్ తర్వాత అధికారులు ఎవరైతే ఉన్నారో అని లోపలేసిన వాళ్ళు లాగితే డబ్బు ఎక్కడ ఉందో బయటకు వస్తుంది ఆ డబ్బాలకి కట్టి పేదవాళ్ళని ఆదుకోవడం జరుగుద్దని చెప్పి తెలియజేస్తుంది పెడాపురం మండలం ఎల్లన్పురం గ్రామం నుంచి వచ్చేయండి మేమందరూని మా పేర్ల మీద ఫోర్జరీ సైన్లతో మా వెరిఫికేషన్ లేకుండా మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా బ్యాంక్ యాజమాన్యం అలాగే ఏపీఎం గారు అరుణ్ కుమారి గారు సిసి గారు మీనాక్షి గారు వివోఏ పద్మకుమారి గారు మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మా పేర్ల మీద లోన్లు తెచ్చేయడం జరిగిందండి మేము బ్యాంకుకి వెళ్ళడం కానీ దానికి సంబంధించిన వాటికి బ్యాంక్ మేనేజర్ల దగ్గరికి వెళ్ళడం కానీ మేము చేయలేదు ఒక్కొక్కళ్ళ పేరు మీద లక్షేసి 15 లక్షల రూపాయల లోన్లు తెచ్చేసింది తెచ్చిందే కాకుండా మాకేమో నోటీసులు పంపుతున్నారు నోటీసులు ఏంటని మేము రిప్లై ఇచ్చి మళ్ళీ మాకు సంబంధం లేదని రిప్లై పంపితే మళ్ళీ కోర్టు నోటీసులు వచ్చేయండి నెల రోజుల్లో మాకు రిప్లై ఇవ్వకపోతే లాయర్తో మేము వాదించుకోవాలంట తీసుకోలేని దానికి మేము ఎలా వాదిస్తామండి ఇచ్చిన వాళ్ళు ఎవరు తీసుకున్నది ఎవరు అందులో మేము ఇన్వాల్వ్ అయ్యంటే మాకు సమాధానం చెప్పడానుకుంటుంది ప్రతి విషయంలోని మా ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు ఇందులో అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండలేరు కదండి పెద్దలంటే ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చెప్తారు మాకు లాంటి మేము చెప్పలేము ఎందుకంటే మా మధ్యతర ఫ్యామిలీలందరికీ కూడా డబ్బు అంటే అవసరమే కానీ ఇంత అత్యవసరంగా మేము తీసుకోలేమండి దీనికి సంబంధించి మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి దీనిలో ఇప్పుడు ఈ నోటీసుల మీద మాకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేసి మాకు దీనికి సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది